ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ఎన్నికల్లో హోరాహోరీ పోరాటంలో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ కూటమి మంత్రివర్గ పదవులు కూడా అప్పజెప్పి ఇక పరిపాలనలో పట్టాలెక్కి పరుగులు తీస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇక రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పచెప్పడమే కాకుండా ఆయనకు ఒక వినూత్న గుర్తింపును ఇచ్చే పరిస్థితిలో ఇచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు కీలక అడుగులేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా రాష్ట్రపతి చిత్రపటం ఉంటుంది, జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటం ఉంటుంది, ఆ తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించిన చిత్రపటం ఉంటుంది. ఈ మూడు ఫోటోలు మాత్రం కంపల్సరీగా కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలనే ఒక హుకుమ్ని, ఒక ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో జారీ చేయడం జరిగింది. అంటే కూటమి నేతగా పవన్ కళ్యాణ్ పార్టీ గెలుపుకి ఎంత కృషి చేశారు, ఆయన చేసిన కృషికి ఒక సముచిత స్థానం కల్పించాలి, ఒక వినూత్న గౌరవం ఇవ్వాలి అనే కోణంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు మనం చూసాం ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో ఆగిపోతుంది, కానీ డిప్యూటీ సీఎం ఫోటో కూడా యథావిధిగా పెట్టాలి అని ఎక్కడ రూల్ అయితే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం ఒక స్నేహపూర్వక రాజకీయాలు ఎంత హుందాగా నిర్వహించవచ్చో కూడా ఈ ఉదంతం గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ ఫోటో కూడా దర్శనమవడం కూడా మనం చూస్తుంటాం. ఇదొక వినూత్న అడుగులుగా కూడా ఏపీ రాజకీయాలు ఇలాంటి చర్యల వల్ల ఒక వినూత్న అడుగులు వేస్తుంది అనే కోణంలో కూడా ఒక ఆమోదయోగ్యమైన ఆరోగ్యవంతమైన చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.